తిరుమలలో శుభ్రత సుందరీకరణ చాలా బాగున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ మెచ్చుకున్నారు. రెండేళ్ల తర్వాత రోజు వేలాది మంది సామాన్య భక్తులకు సర్వదర్శనం భాగ్యం కల్పించడం సంతోషకరమన్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి ఆశీస్సులు అందుకుని భక్తులు ఆనందించే వాతావరణం ఏర్పడిందన్నారు. భవిష్యత్తులో కోవిడ్ లాంటి వ్యాధులు సోకకుండా ప్రపంచాన్ని కాపాడాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆయన ప్రార్థించారు. శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సతీ సమేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ రమణను చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆహ్వానించగా అర్చక బృందం ఇస్తికఫాల్ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్ కు పండితులు వేదాశీర్వాదం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, సిబిఎస్ఓ శ్రీ గోపినాథ్ జెట్టి, డిప్యూటీ ఈవోలు శ్రీ హరీంద్రనాథ్, శ్రీ లోకనాథం, బీజీఓ శ్రీ బాలిరెడ్డి పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత